ఇయాల గిట్ల మీ అందరి కోసం మస్త్ మస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చినాం. మొదలైతే హెడ్ లైన్స్ చూడరి, అటెన్క వార్తలకు పోదాం. మంత్రి మేడం వచ్చిందని ఊరంతా పండుగ, కానీ పటాకులు కాల్చినందుకు వేసింది దండుగా. హెరిటేజ్ ను అమ్మేసిందంటే చంద్రన్న, ఇదో కట్టు కదా అన్నాడు సీఎం జగన్ అన్న. కామ్రేడ్ నారన్నకు సలహాలు, ఇక్కడ ఎన్కౌంటర్ ను ఖండించుడు కాదు, కామన్ మ్యాన్ తిప్పలు చూడాలి, న్యాయమా అన్యాయమా చూడాలి. అంతేగాని మాట మార్చక్ కామ్రేడ్, ఇంకో వీడియో పెట్టకు. ఎన్కౌంటర్ అయిన వాళ్ళ ఇంటికి చంద్రవ్వ, పొరగండ్లు వేసిన తప్పుకీడ ఈ పిల్ల తల్లిదండ్రి ఆడ వాళ్ళు అందరు ఆగమైండ్రు, అంత ఎడుతూనే ఉన్నారు. ఎన్కౌంటర్ చేయాల్సిందే, ఉరి శిక్ష ఇయ్యాల్సిందే, అసొంటోళ్ళను బతకనియొద్దు, ఆ శిక్ష చూసి కడుమలకు భయం పుట్టాలి అని చాలా మంది మాట్లాడిరు. డాక్టర్ ను చంపిండ్రని తెలియగానే 8 రోజులకు నిజంగానే ఎన్కౌంటర్ అయినరు. ఆడోళ్ళంతా పండగ చేసుకురు, గా దినం దిశ కేసు ఖతమైందని అనుకుంటారు అందరూ, కానీ రోజుకో కొత్త ముచ్చట బయటకు వస్తున్నది. ఎన్కౌంటర్ అయిన 4 ఇట్లా 3 మైనల్రేనట, అంటే 18 ఏళ్ళు నిండని పోరలు. స్కూల్ ఇచ్చే బోనఫైడ్ సర్టిఫికేట్లను హక్కుల సంఘానికి ఇచ్చారు వాళ్ళ అమ్మ నాయనలు. చిన్న కేశవులకి అయితే 15 ఏళ్ళేనట, కానీ మనోనికి పెళ్లి అయింది, భార్య గర్భవతి. గింత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నాడు కూడా తప్పే రూల్స్ ప్రకారం, కానీ ఆధార్ కార్డులో ఇంకో తీరున్నది అందర్ ఏజ్. అయితే అరెస్ట్ చేసిన నాడు 3కి 20 ఏళ్ళు, 1కి 26 ఏళ్ళు అని చెప్పిండు పోలీస్ సారు. ఈ ముచ్చటను సీరియస్ గా తీసుకున్నారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన మానవ హక్కుల సంఘం సాలరు. ఇవాళ కూడా పోలీసులతో మాట్లాడినరు. 4 కస్టడీలోకి ఎప్పుడు తీసుకున్నారు, 8 గంటలకు సాటుకు తీసుకుపోయినారు, రాళ్లతోటి కొట్టి తుపాకులు గుంజుకునేదాకా మీరేం చేసిరని ప్రశ్నించారట. సీక్రెట్ కెమెరాల వీడియోలు మొత్తం తీసుకున్నారట. అట్లనే ఇంకో దిక్కు డెడ్ బాడీలను తీసుకొచ్చి గాంధీ దావకంలో దాచిపెట్టినరు. షాద్నగర్ ర దిశ కేసు అయినా, ఆసిఫాబాద్ ల సమత కేసు అయినా, ఆడోళ్ల మీద దారుణాలకు మందు కారణము వైన్ షాప్ లను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా లీడర్లు. మానవ మృగాలుగా అయిపోతున్నారు, తాగి అడ్డగోలుగా తాగి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ సంఘటనలు ఎక్కువైతున్నాయని. ఊరికి మంత్రి గారు వస్తున్నారంటే ఎట్లుంటది, వెల్కమ్ చెప్తందుకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడతారు, బ్యానర్లు పెడతారు, పార్టీ తోరణాలు చుడతారు, తొవ్వ పొంటి శుద్ధ వస్తారు. ఇక మంత్రి గారు ఊరి పొలిమేర దాకా రాగానే డప్పు సప్పుళ్లతోనే ఎదుర్కొంటారు, మెడలో దండేస్తారు, పువ్వుల గుతిలిస్తారు, పటాకులు కారుస్తారు, జోరుగా జూలు తీస్తారు. అప్పుడే కదా వచ్చిన పెద్ద లీడరు ఖుషి అయ్యేది, ఊరి లీడర్ ను యాద పెట్టుకునేది. అయితే ఓ తాన ఏమైందంటే, సర్పంచ్ కు ఫైన్ వేయించింది సదుల మంత్రి సవితమ్మ. పట్నం శివాలర తిమ్మపూర్ అనే ఊరికి పోతే పొలిమేర కాంచెల్లే పూలు చల్లుకుంటా పటాకులు కాల్చుకుంటా ఎదుర్కొన్నాడట సర్పంచ్ సాబు. ఊరిని శుద్ధి ఉంచాల్సిన సర్పంచి అంత చెత్త చెత్త చేసిండని గ్రామ కార్యదర్శికి చెప్పి 1000 రూపాయల దండగేపించింది మంత్రి మేడం. జోరుగా ఎదుర్కొంటే మెచ్చుకుంటుందని ఆశపడ్డందుకు ఆఖరికి ఫైన్ కట్టాల్సి వచ్చింది పాపం. ఇక మహారాష్ట్రలో ఔరంగాబాద్ మున్సిపాలిటీకి కొత్త కమిషనర్ వస్తే పూల గుత్తులు ఇచ్చి ఎల్కని చెప్పిండ్రు ఆఫీసర్లు. అయితే పూలను ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొచ్చినందుకు 5000 దండగేసిండు కమిషనర్ సారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే పబ్లిక్ ఫైన్ వేసేటోళ్లే రూల్స్ తప్పిండ్రు కాబట్టి ఫస్ట్ వీళ్ళతోటే దండగ కట్టించండి అన్నట్టు. కాబట్టి అందరు లీడర్లు అందరు సార్లు ఒక తీరు ఉండరు, ఏదో ఏమోతే ఇంకేదో అవుతుంది అన్నట్టు. ఏమన్నా నడుస్తుందా ఆంధ్ర అసెంబ్లీ, పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు, పడి పడి నవ్వుకుంటున్నారు, ఖండ ఖండాలుగా ఖండిస్తున్నారు, అందరు కలిసి పనిచేయాలని ఆవాదిస్తున్నారు. ఉల్లిగడ్డల నుంచి ఉరి శిక్షల దాకా, బియ్యం నుంచి బీర్ల రేట్ల దాకా, ప్రాజెక్టుల నుంచి పంటల దాకా దేన్ని దేన్ని ఇడిచిపెట్టకుండా మాట్లాడుకుంటున్నారు లీడర్లు. ఇవాళ ఎవలెవలు ఏం మాట్లాడిరో చూడాలి కదా. చెలో అమరావతి, నిన్న ఉల్లిగడ్డల దండలు మోసుకొస్తే ఇవాళ వరి మోపులు ఎత్తుకొచ్చిండ్రు చంద్రన్న తమ్ముళ్ళు. రైతుల కోసం పట్టించుకోవాలి అని డిమాండ్ తోటి అసెంబ్లీకి వచ్చిండ్రు అన్నట్టు. ఉల్లిగడ్డల రేట్లు మల్లోపార పంచాయతీ పెట్టించినాయి అసెంబ్లీలా. బయట ఆయన హెరిటేజ్ షాపుల్లో ఈ 200 రూపాయలు కేజీ అమ్ముతా ఉన్నా కూడా ఊకోకే హెరిటేజ్ ముచ్చట ఎల్లబెట్టే వరకు చంద్రాల సార్ లేచిండు. హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే మాది కాదు, మేము అమ్మేస్తామని చెప్పాను. ముఖ్యమంత్రి గారు మీరు ప్రూవ్ చేయండి, నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, అపోజిషన్ రాజీనామా చేస్తా. మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆగనట, హెరిటేజ్ దుఃఖం ఎన్నడో అమ్ముకుండట చంద్రాల సారు. ఇక రైతు భరోసా మీద ఇటు చంద్రాల సార్ ఒక్కడు అటు 150 మంది ఎమ్మెల్యేలతోని తగ్గఫర్ కొట్లాడిండు. మడమ తిప్పద్దండి, మాట మీద నిలబడండి. కుక్కతోక వంకర అన్న సామెతకు సాక్షాత్తుగా ఎగ్జాంపుల్ ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు.
ఎవరిది కుక్కతో కంకరో, కుక్కను నమ్ముకొని గోదావరి ఈతాలనుకొని నది మధ్యలో పోయినట్టు మిమ్మల్ని నమ్ముకొని ఈ రోజు ప్రజలు మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే ప్రజలు చెప్తున్నారు. చంద్రన్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ డబ్బులు వస్తాయో లేదో కానీ వానదేవుడు రాకుండా పోయినందుకు అందరు అసలు బాధపడి అల్లాడుతున్నారు. నేను వస్తే వర్షాలు పడవు, మీ జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు పడతాయి. ఎందుకంటే ఆయన కూడా వరుణ దేవుని కూడా జైలు తీసుకుపోతారని భయంతో వర్షాలు పడతాయి. ఏముందండి మీకు తెలుగా ఉందా? మీకు హెరిటేజ్ అమ్ముకుని కోటాను కోట్లు పడిగలెత్తారంటే దొంగ ముఖ్యమంత్రి అధ్యక్ష. నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు. మాట్లాడి పడాలా? ఏమి చేయలేరు. నా వయసు ఎంత ఉన్నా 25 సంవత్సరాలు కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను, ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉండే వ్యక్తిని. ఏం బాధ లేదు ప్రజల కోసం. ఆహాహా కాదు, ఊహో కాదయ్యా, అన్నిటి చెప్తాను సమాధానం. మీ 150 మందికి సమాధానం చెప్తా. ఒకరికి కాదు సవాలు చెప్తున్నా, ఎన్నోసార్లు చూశాను. మీరు చేయి తిప్పండి, 2 చేతులు తిప్పండి, ఏం బాధ లేదు. కాబట్టి ఇది కూడా అట్లనే సన్న బియ్యం సప్లై మీద కూడా మస్తు లొల్లి పెట్టుకుండ్రు. సర్కార్ మాట తప్పిందని ప్రతిపక్ష పోల్ అనుకొస్తే రివర్స్ లర్చుకుండ్రు అధికార పార్టీ వాళ్ళు. మీరు తెలుసుకుంటే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ తెలుసుకోండి. నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష, బ్రెయిన్ లో ఉంటది. ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు అధ్యక్ష. ఇంతకుముందు ఆయన అన్నాడు కదా నాలెడ్జ్ నాలెడ్జ్ అన్నాడు కదా అధ్యక్ష, నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష. కొంచెం ఇక రోజక్క మాటలు అయితే ఏం చెప్తాం, వినాల్సిందే. చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయిందని మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని గాని. ఇదే అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి చర్చకోసే చెప్పా, మీ అబ్బాయిని అమెరికా పంపిస్తే తిరిగి తపాల్లో వచ్చాడు, మా వాడు చదువుకున్నాడు, నేను గర్వపడుతుందని ఆ రోజు చెప్పా. అప్పట్లో సీఎం సీట్ కోసం ఎన్టీ రామారావు చంద్రాల సార్ నడుమ పంచాదిని యాడ్ చేసుకుంటా ఈ మాట అన్నాడు స్పీకర్ తమ్మినేని సీతారాం సార్. ఆ పాపంలో నేను భాగస్వామిని, పశ్చాత్తాపడ్డాను నేను. దానికి ప్రతిఫలమే భగవంతుడు నాకు 17 ఏళ్లు అధికారానికి దూరం చేశాడు. పాత దోస్తులు నాని సారు వంశీ సారు ఇద్దరు ఒక్క పార్టీలకు వచ్చినాక చంద్రాల సార్ ను ఎట్లా అరుచుకున్నారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి, ఆయన ఈ రాష్ట్రం అంతా ఆయన జాగీర్ లాగా ఏం చేస్తారు చేద్దాం అని చెప్పి స్వాగత అధ్యక్ష అది గుడివాడలో కొడాలి నాని ఉన్నాడు అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్, గుడ్డెద్దు మొసలెద్దు చేలో పడితే ఆ చేలోకి మేము కూడా వెళ్ళాలి సార్. జయంతికి వర్ధంతికి తేడా తెలియదు సార్. నేను కూడా వీళ్ళతో సేలయ్యే పరిస్థితి లేదు. నన్ను ప్రత్యేక సభ్యుడి కింద మీరు గుర్తించి కామ్రేడ్ అంటే కమ్యూనిస్టులు, కామ్రేడ్ అంటే అన్న, ఎరుపు అంటే బాదమర్పు, ఎర్రన్నలంటే పవర్, తోక పార్టీ అని కూడా అంటారు. ఇప్పుడు నువ్వు జెండా పట్టి ఎవరికి అండగా ఉందామనుకుంటున్నావు? ఎవరైతే సిమెంట్ గోడను ఒక్క గుద్దుకే పొరం పొరం చేసిండ్రో, ఎవరైతే అన్యాయం జరుగుతుందని బాడీ బిల్డర్ కాకపోయినా అంగి జింపుకొని రోడ్ల మీద తిరిగిండో, ఎక్కడ నేరం జరిగితే అక్కడ ఉంటాడు. ఎవరి గురించి చెప్తున్నావు? ఎవలా ధీరుడు? కన్ఫ్యూజ్ కాకు కామ్రేడ్, కాలం మార్తది, మాట కాదు. నారాయణ సార్ కు అండగా పద్మ ఉండగా బుగులు దండగా. ఆ సార్ కన్ఫ్యూజ్ అవుడేంది, నువ్వు సార్ కి అండగా ఉండుడేందమ్మా. కామ్రేడ్ నీ మాటే తూట, తూట తుపాకీలకేంచి బయటకు వచ్చినాక మళ్ళా తుపాకీల కోదు, మీ మాట ఎందుకు పోతుంది? ఏంది పద్మ ఎర్ర జెండా పట్టినావు, తుపాకీ అంటావు, తూటాలంటావు, వెనకకు తీసుకోవాలంటావు, ఏం మాట్లాడుతున్నావు? ఈ కామ్రేడ్లకి ఏమైంది? ఒక పక్క ఎన్కౌంటర్లు, ఒక పక్క కండిచ్చుడు. కండిచ్చుడా ఎన్కౌంటరా, ఏదో ఒకటి నిర్ణయించుకోలేకపోతున్నారే. అసొంటిది దిశ కేసులో ఎందుకు రాలేరు? ఎర్రన్నలకు దిశ కేసు కి ఏం సంబంధం ఉంది పద్మ? సిపిఐ నారాయణ కా ఫస్ట్ వీడియో దేఖా తుమ్, సిపిఐ నారాయణ కా సెకండ్ వీడియో మాలూమ్ తెరకో, ఓ వీడియోమే క్యా బాత్ కరే మాలూమ్ తెరకో. ఏదో పెద్ద బాహుబలి 1 2 తీసినట్టు చెప్తున్నావు ఏంది? ఆయన ఏముంది అందులో? ఆ నలుగురిని ఎన్కౌంటర్ లేచేయగానే ఆహో ఓహో పోలీస్ సహో ఎన్కౌంటర్, ఎన్కౌంటర్ మంచిదే అని చెప్పిండు ఫస్ట్ వీడియోలో. అవును ఎన్కౌంటర్లు చేసుడు కరెక్టే, అసొంటివి ఇంకా జరగవు అని ఇట్లా అన్నాడు. ఫస్ట్ వీడియోలో ఎన్కౌంటర్ కరెక్టే అన్న కామ్రేడ్, తర్వాత వీడియోలో అంతా తూచు ఎన్కౌంటర్ కి మా పార్టీ వ్యతిరేకం అని అన్నాడు. అంటే సారు ఎంత కన్ఫ్యూజన్లు ఉంటే గా మాట అంటాడు. నా సలహాలు సార్కి అవసరమే ఉండొచ్చు, సారు నీ గుండె ధైర్యం గొప్పది అని చెప్పొస్తా. అంటే ఆ ఎన్కౌంటర్ ని కామన్ మ్యాన్ గా కరెక్ట్ అన్నాడు, కామ్రేడ్ గా ఖండించిండు, గంతే. గాదానికి నువ్వేమంటావు? అంటే
ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ కూడా అసొంటిదే అని అనుకుంటుండ నారాయణ సార్. అట్లయితే ఫస్ట్ వీడియోలో ఎన్కౌంటర్ కరెక్ట్ అని ఎందుకు అంటాడు? దిశ కేసులా గుండె కలుకుమన్నట్టుంది అందుకే అని ఉంటాడు. ఏహే, కామ్రేడ్లకు బుల్లెట్లు దిగుతున్నా ముంగట్కే ఉరుకుతారు, అసొంటిది ఈ ఎన్కౌంటర్ లా ఎన్కెట్లా పోతాడు? ఏదో సార్ కన్ఫ్యూజ్ అయ్యే గట్లా చెప్తుండు. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఇన్నుండాడు పద్మ, అది ఇన్నాక ఇంకో మూడో వీడియో పెడతాడు. మరి ఇప్పుడేం పెడతాడు? ఎన్కౌంటర్ కరెక్టే, మానవ హక్కుల సంఘం వచ్చుడు కరెక్టే, పోలీస్ వాళ్ళకి శిక్ష వేసుడు కూడా కరెక్టే అని అంటాడు కావచ్చా? ఏమోతి, కామ్రేడ్లు ఎన్కౌంటర్లు ఖండించి ఖండించి దీన్ని ఇట్లా ఖండిస్తున్నారు. ఇక్కడ ఎన్కౌంటర్ ను ఖండించుడు కాదు, కామన్ మ్యాన్ తిప్పలు చూడాలి, న్యాయమా అన్యాయమా చూడాలి. అంతేగాని మాట మార్చక కామ్రేడ్, ఇంకో వీడియో పెట్టకు. అప్పట్లో ఊరంతటికి ఒక్క ఫోన్ ఉంటే అదే ఎక్కువ. ఆ ఒక్క నెంబరే సుట్టాలకి దోస్తులకు ఇచ్చేటోళ్ళం. ఫోన్ వచ్చినా ఫోన్ చేసినా మస్తు బిల్ అయ్యేది. అటెన్క కాయిన్ బాక్సులు వచ్చినాయి, రూపాయి బిల్ వేసి మాట్లాడేటోళ్ళం. అదైనాక సెల్ ఫోన్లు చేతిలో పట్టుకొని ఆడికే మురిసినాం. వెనక సిరి కెమెరా ఫోన్లు, ఇక ఇప్పుడైతే ఫోనే ఖతర్నాక్ కెమెరా, ఫోనే బ్యాంకు, ఫోనే ఫేస్బుక్, ఫోనే దునియా. ఎంత అక్కరొస్తుందో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. ఇది ఎక్కడి కథరో? సెల్ ఫోన్లకు బొట్టు పెట్టి దండేసి ఊదిబత్తిలు ముట్టించి పాలాభిషేకం చేస్తున్నారు. అసలు కథ ఏంటంటే, అక్కోల పెన్మిటి గవర్నమెంట్ టీచరు, సదువుల శాఖలో పనిచేసే రాజీవ్ అనే పెద్ద ఆఫీసరు మస్తు సతాయిస్తున్నాట ఈమె భర్తను. గలీజ్ కూతలు కూస్తున్నాడట. కేసు పెడదామంటే సాక్ష్యాలు అస్సలు దొరకలేదట. అయితే మొన్న సీఎం అట్లనే ఇంకో సార్ను తిరుగుతుంటే ఆయన ఫోన్లో రికార్డు చేసి పబ్లిక్ లాకి ఇచ్చిండు. దెబ్బకు రాజీవ్ అయ్యని హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు పెద్ద ఆఫీసర్లు. అంతా ఈ స్మార్ట్ ఫోన్ పుణ్యమే అని కరీంనగర్ కలెక్టర్ బంగ్లా ముంగట ఇట్లా పూజలు చేసిందన్నట్టు. సెల్ ఫోన్ వల్ల నిజ స్వరూపం బయటపడ్డది కాబట్టి ఇక్కడ ఒక సెల్ కు పూలదండ వేసినాము. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నది సెల్ఫీలు దిగతందుకు, టిక్ టాక్లు చేస్తందుకే కాదు, అవతలలో లడ్డగోలుగా మాట్లాడితే రికార్డు చేసి బుక్ చేస్తందుకు కూడా వనికొస్తుంది అన్నట్టు. ఆనందంలో పాలాభిషేకం మంచిగానే చేసిండ్రు గానీ ఇక ఫోన్ ను మెకానిక్ షాప్ కు తీసుకోవాక పని చేస్తుందో లేదో చెప్తాడు. కేఏ పాల్ సార్ దగ్గర ఓ ఆల్బమ్ ఉంటది, అప్పుడప్పుడు తెరిచి చూపిస్తుంటాడు. అందులో ఏం ఫోటోలు ఉన్నాయో ఒక్కొక్క ఫోటో చూస్తే నోరు తెరవాల్సిందే. అమెరికా అధ్యక్షుడి నుంచి సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడి దాకా, జపాన్ లీడర్ నుంచి జర్మనీ ఎలక్టర్ల దాకా పెద్ద పెద్దలతో దిగిన ఫోటోలు ఉంటాయి. అందులో గంత పెద్ద మనిషి మన తెలుగుడా అని అనిపిస్తుంది ఆ ఫోటోలు చూస్తుంటే. అసొంటి పాల్ గారు ఈ ఫోటోని ఎట్లా ఓడ్చిండో మరి? దేవుడా, పరేశాన్ పాల్ గారు కిరాక్ వర్మ గారిని కలిసిండా అని గుడ్లు మిట్కరిచ్చారు. ఇది ఫేక్ ఫోటోవా? ఇగో ఇది ఒరిజినల్ ఫోటోవా? అప్పట్లో రాష్ట్రపతి ప్రణబ్ సార్ని కలిస్తే కంప్యూటర్ తలకాయ తీసేసి వర్మ గారిది అతుకు పెట్టిరట ముద్దుగా. అలాదో కాగితం సమర్పించుకుంటే దాన్ని సినిమా రీల్ చేసి పాడేసిండ్రు. చల్ వర్మన్ కలిసే కర్మ మాకేం పట్టిందని బీపీ పెరిగినట్టున్నది. మా పర్మిషన్ లేకుండా నా ఫోటో వాడుకున్నడే కాదు, రాష్ట్రపతి సార్ ఫోటోను కూడా మార్పింగ్ చేసిండని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది కేఏపాల్ గారి కోడలు జ్యోతి. ఎంక్వైరీ నడుస్తుంది. ఇక అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలో నన్ను జోకర్ లెక్క చూపించండి ఆల్రెడీ ఓ కేసు ఏనే చేసే. సినిమాల పాల్ గారి పాత్ర ఎట్లుంటుందో గానీ బయట మాత్రం ఫుల్ పబ్లిసిటీ తెచ్చిర్రు ఇద్దరు తమ్ములు కలిసి. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఈ సినిమాల చంద్రాల సార్ గెటప్ వేసిన మనిషికి రియల్ చంద్రాల సార్ తోటి సెల్ఫీ దిగాలని కుతిగుంజుతుందట. వర్మ గారు పిట్టేకూట్ల రాసుకొచ్చండి ఈ ముచ్చట. ఏడనో మహారాష్ట్ర హోటల్లో పనిచేసే మనిషికి ఇంత పేరు వచ్చిందంటే అంత చంద్రన్న పుణ్యమే కదా మరి. కాకా తిరుపతి పోతున్నారా? అవునారా? అరే నాకైతే రెండు లడ్లు తీసుకురారా బాయ్, మర్చిపోకు ముందే చెప్తున్నా అని అంటారు. అవు మళ్ళా తిరుపతి లడ్డు గంత కమ్మగుంటది, పక్కింటోళ్ళు పోయి వచ్చి ముత్యమంత లడ్డు ఇచ్చిండ్రు అనుకోండి, అబ్బా ఒకటి మొత్తం ఇస్తే బాగుండు కదా అని ఫీల్ అవుతారు. ఋషి మాత్రమే కాదు, ఆ లడ్డు తింటే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అసొంటి లడ్డును ఎట్లా తయారు చేసిండ్రో చూడండి జర. లడ్డును కాదు, నడుమిట్లున్న ప్లాస్టిక్ కవర్ ను చూడండి, ముద్దుగా అట్లనే లడ్డును చుట్టి ఒక భక్తుని కమ్మిండ్రు. కండ్లకు అద్దుకొని ముత్యమంతా చుంచంగానే ప్లాస్టిక్ కనబడ్డది. తిరుపతి ఎంకన్న లడ్డులా ఇదేందని భక్తులంతా మస్తు గుస్సా అవుతుండ్రు. గుడి మంచి చెడ్డలు అరుచుకునే ఆఫీస్ ముంగట లొల్లిపెట్టిండ్రు జరసేపు. అయ్యో ఎట్లయిందో ఎంక్వైరీ చేస్తాం, మళ్ళోపాలు రాకుండా చూస్తాం అని మాట ఇచ్చిన వాళ్ళే లేరు. తిరుపతి లడ్డంటే ఎంతో పవిత్రంగా చూస్తారు భక్తులు. అసొంటిది తయారు చేసే కారణేమో గింతలా పర్వా చేయబట్టిది. ప్లాస్టిక్ కవర్లను రద్దు చేసి లడ్డూల కోసం బ్యాగులు పెట్టిన వాళ్ళు అదే లడ్డూల ప్లాస్టిక్ కలిస్తే కండ్లు మూసుకోవచ్చురా. మా చంద్రబాబు చేతిలో సంచి పట్టుకొని ఎక్కడికో పోతుంది. ఏమడిది రాదా? ఇగో ఇంత అంబలి నీ నీళ్ళు గొంచబోతున్నా,
నీ కడుపు సెలవుండా నా కోసం అమ్మలు పట్టుకొస్తున్నావు? ఏ నీ కోసం కాదు, ఎప్పుడు నాకా అడుగుతావు. మొన్న ఎన్కౌంటర్ లో పానాలు పోగొట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పిల్లగాని పేర్లానికి తీసుకొని పోతున్నా. వాళ్ళకి నువ్వు తీసుకోవడేంది, నువ్వు అడిగి పోవడేంది? పోయిన వాళ్ళు ఎట్లనో తిరిగి రారు, ఉన్నాళ్ళన్నా ధైర్యంగా ఉండాలని చెప్పొస్తున్నావా? మళ్ళీ ఇప్పుడు ఆ పోయేది అంత అయిపోయినాక అక్కుల సంగ పళ్ళు అంత అయిపోయినాక వచ్చి ఏంది ఏం కథ అని అరుచుకుంటే తప్పు లేదు, కానీ నేను ఇప్పుడు పోయి అరుచుకొని వస్తా అంటే తప్పచ్చిన అది. ఎన్కౌంటర్ ఎట్లయింది అని ఎంక్వైరీ కోసం ఆలోచిరు, నువ్వు ఏం చేస్తావు? అరే నేను కూడా వాళ్ళ తల్లిదండ్రులను ఎట్లున్నారు ఏం కథ అని అరుచుకోనికే పోతున్నా. ఇప్పుడు బతుకున్న పరిస్థితి ఏందో తెలుసుకోవాలి కదా. ఏముంది, దుఃఖం మిగిలింది, దానికి నువ్వు నేనేం చేస్తాం? ఉన్నదమ్మా ఎందుకు లేదు, కూరగాయలు వేసిన తప్పుకీడ ఈ పిల్ల తల్లిదండ్రి ఆడ వాళ్ళు అందరు ఆగమైండ్రు అంత ఎడుతూనే ఉన్నారు. తప్పు చేసింది పోరగాళ్ళు, బాధలేమో తల్లిదండ్రులకు. అది కాదు రాదా, ఢిల్లీలో ఇంతకన్నా ఘోరం జరిగింది కదా, మరి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టినరు, మా పిల్లలను ఎందుకు ఇట్లా కాల్చి చంపినరు అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుడు కరెక్టే, న్యాయమే ఉంది, అది కరెక్ట్, ఇది తప్పు అని మనం అనలేము కదా. ఆగనే బుడ్డ పిల్లని బలిమి చేసి చంపినోని నిడిచేసి మా వాళ్ళని చంపినరు, వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అని అంటున్నారు. అంటే పబ్లికే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని చంపాలి, వాళ్ళని ఉరిదేయాలి అని అన్నారు కదా. అంతటా వెళ్ళి పెట్టినరు రాదా, వరంగల్ లోనేమో ధర్నా చేసిండ్రు, హాజీపూర్ లోనేమో ఇల్లు తలగబెట్టిండ్రు, వాళ్ళని ఎందుకు చంపలేదు అని అడిగిండ్రు. అంటే ఇప్పుడు ఏంది చంద్రవ్వ, అట్లా చేసిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ లో వేసేయాలి అంటవా? ఆవు అందరికి ఒకటే న్యాయం ఉండాలని అడుగుతుండ్రు. చచ్చిన పిల్లగాని భార్య కడుపు తోటుంది, ఆ పిల్ల బతికేంది? ఆ పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇసోంటివి చెయ్యొద్దు అని తెలియదా? అరే తప్పు తప్పేనమ్మా, చచ్చిన వాళ్ళు ఎట్లా చచ్చిండ్రు, చావక ముందు అలా ముఖాలు ఒక పారు చూపిస్తే ఏమైతుండే అని బాధపడుతున్నారు వాళ్ళ అయ్యవ్వలు. మరి దిశను చంపే ముందు ఆ పిల్లని చంపుతున్నాం అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకురా. మరి ఈ బద్మాష్ గాన్లు తాగి తల్లులకు కడుపు కోత తెచ్చిండ్రు, కడుపు కోతనే కాదు ఎంత బాధ మిగిలిచిండ్రో చూడవా. అందుకే కొడుకులను మంచిగా పెంచుకోవాలి, ఇంట్లో ఎట్లున్నాడు బయట ఎట్లున్నాడు అనే కథ మొత్తం చూసుకోవాలి. ఏడ్చినా తుడిచినా పోయిన వాళ్ళు అయితే తిరిగి రారు, ఉన్నోళ్ళు అన్న ధైర్యంగా ఉండాలని ఒక పారి పలకరించొస్తారాదా, పొదిమీకుతుంది పోతనేను. రేపిస్ట్లని కాల్చుడు కరెక్ట్ అని లీడర్ అంటారు, కొత్త చట్టం గిట్లా తెస్తారంట, మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. మరి ఓ పోరగాన్లు వింటున్నారా, ఆడపిల్లల బాలిమి వేస్తే కాల్చి పడేస్తారంట, తల్లిదండ్రులను ఏర్పియకుండ్రయ్య కట్టబెట్టకుండ్రీ. ఓ నలుగురు కలిసి సినిమాకు పోయినరంటే 1000 రూపాయలు ఒడిసినట్టే, సినిమా టికెట్ రేట్ వల్ల కాదు, నడిమిట్ల తినే చిరు తిండి వల్ల. ఇంటర్వెల్ లా ఇంటామకు కూల్ డ్రింక్, పాపకు పాప్కార్న్, బాబుకు చిప్స్, డాడీకి గరం గరం సమోసాలు, ఆడికి సరిపోకుంటే శాండ్విచ్ చల్లటి ఐస్ క్రీమ్. మరి టాకీస్ లో ఉంటే ఉత్తగైతాది, ఇంటికి వచ్చినాక తీర్వాటంగా లెక్కలేసుకుంటారు డాడీలు. టాకీస్ లా కూల్ డ్రింకులు చిప్స్ కోసం 100 రూపాయలు చదివించుకోవాల్సిన పని లేదంటున్నాడు పట్నం పెద్ద పోలీస్ అంజనీ కుమార్ సారు. బయటికి వెళ్ళి ఇష్టమైన తిండి పట్టుకోవచ్చునట, నడిమిట్ల దూపైతే తాగేటందుకు ఓ బాటల నీళ్లు కూడా పోసుకొని పోమంటున్నాడు. పైకం పెట్టి నీళ్ల బాటిల్ కొనుక్కోవాల్సిన పని లేకుండా టాకీస్ వాళ్ళే ఫ్రీగా మంచినీళ్ళు ఇవ్వాలనట. టాకీస్ లా బయట తిండి మీద కండిషన్లు ఎందుకు, అసలు బయట తిండి తీసుకోవచ్చా లేదా అని అడిగితే చెప్పాలనే చట్టం కింద ఒకళ్ళు దరఖాస్తు పెడితే బరాబర్ తీసుకోవచ్చు అన్నాడు. సార్ చెప్పిండు మంచిగానే ఉన్నది, కానీ మరి టాకీస్ల కాడ అట్లా రాణిస్తారో లేకుంటే సెక్యూరిటీ ప్రాబ్లం బయట తిండి తీసుకురావద్దని ఆపేస్తారో చూడాలి మరి. ఇగో ఇవి ఇవాళ తీన్మార్ వార్తలు ఉంటా మరి.